లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాచులర్స్ రుచులు. ఈరోజు ఒక సూపర్ అండ్ వెరీ టేస్టీ స్వీట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక బాండీ పెట్టి అందులో 2 లోటాల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరగంట క్రితం నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసి బాగా ఉడికించి పెట్టుకోవాలి. చూసారుగా, చేతితో నలిపితే ఇలా పిండి అయిపోయేలాగా మనం ఉడికించుకోవాలి. దీనికోసం ఏం లేదన్నా 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని సగ్గు బియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉడికిన తరువాత ఇందులో మనం 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేయాలి. దీంతో పాటుగా 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బెల్లం అలానే పంచదార మంచిగా కరిగిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటే ఛాన్స్ ఉంది. చూసారుగా, ఈ విధంగా మనం కలుపుతూ ఉండడం వల్ల ఎక్కడ కూడా అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గ్లాసుడి పాలని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం 1½ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల స్మెల్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ మెయిన్ని మనం యాడ్ చేసుకోవాలి. బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. తప్పకుండా ఇది యూజ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేరొక కళాయిలో నెయ్యి వేసుకొని అందులో కాజుని ఫ్రై చేసుకోవాలి. పాయసంలో కాజు చాలా బాగుంటుంది, అలానే శనగపప్పు కూడా వేసుకున్నాం కదా, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తింటున్నప్పుడు మనకి మధ్యలో పలుకులుగా తగులుతుంది. సో ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా మీ ఇంటికి ఎవరైనా గెస్టులు కనుక వచ్చేటప్పుడు ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి, నిజంగా చాలా బాగుంటుంది. మేము చేసే విధానం మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే మీరు ఇచ్చే ఈ లైక్స్ వల్ల నాకు చాలా సపోర్ట్ అనేది దొరుకుతుంది, అలానే ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.